నిజామాబాద్ మెడికల్ కాలేజీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికో హర్ష సూసైడ్ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు బాధిత కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు. మెడికల్ కాలేజ్ ముందు ధర్నాకు దిగారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను మెడికోల్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ప్రాబ్లం ఉందని రాత్రి హర్ష తనకు చివరి కాల్ చేశారని మృతుడి తల్లి రాధ కన్నీరు మున్నీరుగా విలపించింది. హర్ష స్నేహితుడు తరుణ్ కు అన్ని తెలుసని చెబుతున్నారు. చదువులో మెరిట్ స్టూడెంట్ గా ఉన్న హర్ష ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదంటున్న మృతుడి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. స్టూడెంట్ सो इध मोतमे चाला क्लेवर स्टूडेंट विद्यार्थु मेरिट स्टूडेंट आत्महत्य गल कारण इंका तेले रे बैक पेन रात्रि तलदों माटा तलद रात्रि चेरकोनी सेरक मृतदेहा पोस्टमार्टम निमित्त को सीतम तरल बंधु वालू चेरक कन्नीर मुनीर तल्ली राध विलपिस्तुंदी वाल बंधु चूड़ा విలపిస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. తల్లి మలేషియాలో ఉన్నారు, తల్లి రాధ ఇక్కడ చదివిస్తుంది. సో అలా పేరెంట్స్ కూడా ఉన్నారు. ఏంటి అసలు ప్రాబ్లం ఏందండి సార్, ఏమైనా చెప్పారా? ప్రాబ్లం అంటే ఏం లేదు సార్, ఆయనకి ఇక్కడ పెయిన్ వస్తుంది అన్నాడు. వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ పెయిన్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళి క్యూర్ అయింది. మళ్ళీ 4 డేస్ బ్యాక్ ఆ మమ్మీకి ఫోన్ చేసి ఏడ్చిండు, పెయిన్ బాగా వస్తుంది మమ్మీ అంటే. నేను కూడా కాల్ చేసిన, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తా అన్నాడు. నైట్ కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడిండు, అంతే. ఇక మార్నింగ్ ఏమైందనేది తెలియదు. చాలా మెరిట్ స్టూడెంట్ అని కూడా చెప్తున్నారు. అవును, మెరిట్ అని టాప్ ఉంటాడు, బాగా సిన్సియర్, ఎవరితో ఏముండదు, వాడేందో వాడు చదివేందో అంతే ఉంటుంది. వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఒక పెయిన్ మాత్రం ఉండే. ఇలా నిన్న MRI స్కాన్ కూడా తీపించుకున్నా అన్నాడు. ఆ రిపోర్ట్ ఏందో చెప్పలే. వాళ్ళ అమ్మకి ఎప్పుడు మాట్లాడుతుంది? నైట్ 9 o'clock కూడా మాట్లాడాడు. వాళ్ళ డాడీ కూడా మాట్లాడాడు, డాడీ ఫారిన్లో ఉంటాడు, వాళ్ళ డాడీ కూడా మాట్లాడాడు. ఇది మొత్తం మీద అయితే హర్ష ఆత్మహత్య గల కారణాలు అయితే ఇంకా పూర్తిగా తెలియట్లేదు. ఒక బ్యాక్ పెయిన్ ఉందని మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 9 గంటలకు చివరిసారిగా మాట్లాడాడు, తనకు బ్యాక్ పెయిన్ వస్తుందని. ఇవాళ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం మాత్రం తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. హర్ష ఆత్మహత్యతో స్టూడెంట్స్ అంతా కూడా విషాద చాయాలనుకున్నాయి, కాకపోతే నిజామాబాద్ మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా